For more interesting videos, subscribe to Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. చరిత్ర విస్మరించలేని పానీపట్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన పానీపట్ చిత్ర ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతదేశాన్ని దురాక్రమించాలని ఒకరు, దేశాన్ని కాపాడాలని మరొకరు, ఇలా రెండు సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధమే పానీపట్ యుద్ధం. అర్జున్ కపూర్, సంజయ్ దత్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తాజాగా పానీపట్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. భారతదేశ మధ్యయుగ చరిత్ర ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోని విశేష ఆదరణ సంపాదించుకుంది. పురాతన భారతదేశంలో ఒక ప్రదేశం గురించి ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రానికి మూలకథ. తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు తన ప్రాంతం నుంచి చిల్లి గవ్వ కూడా ఎత్తుకెళ్లలేరు అంటూ మరాఠా మహాయోధుడైన రాజు అర్జున్ కపూర్ చెబుతున్న డైలాగుని బట్టి ఇందులో కథానాయకుడు అతడేనని అర్థమవుతుంది. ఈ చిత్రంలో మరాఠా రాజ్యాన్ని ఆక్రమించాలని తపించే ఆఫ్ఘనిస్తాన్ క్రూర రాజుగా సంజయ్ దత్ కనిపిస్తున్నారు. అర్జున్ కపూర్, సంజయ్ దత్ మధ్య జరిగిన యుద్ధంలో వీరనారిగా కృతి సనన్ ఖడ్గాన్ని తిప్పుతూ శత్రువుల్ని చీల్చి చెండాడుతోంది. ఇందులో అర్జున్, కృతి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకుంది. కాలం మాటున చరిత్ర కూడా మరుగున పడుతుంది. కాని చరిత్ర పుటల్లోని ఒక పేజీని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి చరిత్రలో దాగిన ఒక సత్యాన్ని దర్శకుడు అశుతోష్ అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి భారతదేశ చరిత్రలోకి వెళితే క్రీస్తు శకం 1526, 1556, 1761లో ఉత్తర భారతదేశ చరిత్రలో మూడు ముఖ్యమైన పానీపట్టు యుద్ధాలు జరిగాయి. ఇందులో 1526లో జరిగిన మొదటి పానీపట్టు యుద్ధం భారతదేశంలో మొఘలాయుల పరిపాలనకు నాంది పలకగా, 1556లో జరిగిన రెండవ పానీపట్టు యుద్ధం ఉత్తర భారతదేశంలో మొఘలుల పట్టు నిలుపుకునేందుకు తోడ్పడింది. ఆ తర్వాత 1761లో జరిగిన మూడవ పానీపట్టు యుద్ధం మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది. మొదటి పానీపట్టు యుద్ధం మొఘలుల నాయకుడైన బాబర్కు, అప్పటి కాబూల్ పరిపాలకుడైన సుల్తాన్ ఇబ్రహీం లోడికి మధ్య 1526లో జరిగింది. సుల్తాన్ సైన్యం మొఘలాయుల సైన్యం కన్నా చాలా పెద్దది. కాని అందరూ ఒక్కసారిగా పాల్గొనకుండా విడివిడిగా పాల్గొన్నారు. భీకరంగా జరిగిన ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి మరణించాడు. దీంతో అతని సైన్యం సులభంగా ఓడిపోయింది. భారతదేశంలో మొఘలుల పరిపాలనకు ఈ యుద్ధమే నాంది పలికింది. ఇక రెండవ పానీపట్టు యుద్ధం మొఘల్ వారసుడైన అక్బర్ సంరక్షకుడిగా ఉన్న బైరామ్ ఖాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య 1556లో జరిగింది. ఈ యుద్ధంలో బైరామ్ ఖాన్ విజయం సాధించాడు. దీంతో మొఘలులు తమ అధికారంపై పట్టు నిలుపుకున్నారు. ఇక మూడో పానీపట్టు యుద్ధం ఆఫ్ఘాన్ సైన్యాధికారి అయిన అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రలకు మధ్య 1761లో జరిగింది. ఇలాంటి గొప్ప చరిత్రపై విజువల్ గ్రాండియర్ సినిమాలు తీసే ప్రయత్నం జరుగుతోంది. లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ వంటి భారీ చిత్రాలు తీసిన అశుతోష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ తారాగణంతో విజన్ వరల్డ్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సో చూశారుగా, భారీ చిత్రాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ భారీతనంతో విజువల్ వండర్ క్రియేట్ చేసింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, హై యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్ అన్నీ కలిసిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ ని చూస్తే ఒళ్ళు గగ్గరుపాటు కలుగుతుంది. ఇందులో సంజయ్ దత్ అహ్మద్ షా అబ్దాలీ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ఛానల్.